యేసుక్రీస్తు ప్రభు వారికి అద్దరుకు వెళ్ళే శిష్యులతో పాటు అద్దరుకు ప్రయాణించి ఆ ప్రదేశంలో చాలా మంది రోగులతో ఉన్నారు, చాలా మంది సమస్యలతో ఉన్నారు, చాలా మంది బలహీనంగా ఉన్నారు, చాలా మందికి ఆ చర్యన ఆధారం లేదు. వారందరినీ ఆదరించవలసినటువంటి పని యేసుక్రీస్తు ప్రభు వారికి ఉంటా ఉంది. స్వస్థపరచబడవలసిన ఆవశ్యకత వారికి ఎంతైనా ఉంది. యేసు వెళితే ఆ కార్యం జరుగుతుంది అన్నమాట. ఆ పని యేసు ముందు ఉంటా ఉందన్నమాట. మరొకటి చాలా జాగ్రత్తగా వినండి. ఒకవైపు చూస్తేనేమో వినండి, దేవుని పని అద్దరిని ఉంది. మరొక వైపు చూస్తేనేమో అద్దరికి వెళ్ళాలని చెప్పి ప్రయాణించిన శిష్యుల యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, తుఫాన్లో వారు ప్రాణాలు వారి చేతిలో పెట్టుకుని గందరగోళంలో వారు ఉంటా ఉన్నారు. ఆ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయం ఏంటంటే, మీరు వెళ్ళండి, నేను వస్తాను అని చెప్పి పని ఉన్నప్పటికీ, ఒక సమస్యలో తన శిష్యులు ఉన్నప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తున్నారంటే, ఆయన వినండి వాక్యభాగం తెలియపరుస్తూ ఉంది. 14 అధ్యాయంలో నుంచి యొక్క వాక్యభాగం చదవాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. 23 వచ్చున్నాం, ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కి పోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. చూస్తారా, ఈవినింగ్ టైంలో వీరు బోటు ప్రయాణం చేసి మనం బయలుదేరి వెళ్ళిపోయారు అనుకోండి, యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారండి, వారందరిని పంపించేసిన తర్వాత ఆయన సాయంకాలం అయిపోయింది. సాయంకాలం టైంలో ఇంచుమించు 3 దాటిన తర్వాత సాయంకాలం పిలుస్తూ ఉంటాం. యూదుల క్యాలెండర్ ప్రకారంగా మనం ఆలోచిస్తే వారికి కూడా ఒక టైం ఉంటా ఉంది. వారి టైంలో సాయంకాలపు టైంలో యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తున్నారంటే, ఆయన ఒక్కడు ఉండిపోయి, ఏకాంతంగా ఉండిపోయి, ఒంటరిగా ఉండిపోయి ప్రార్థన చేయడానికి పూనుకున్నాడు. తన ముందు ఎంత పని ఉన్నా, తన ముందు సమస్య ఉన్నా, ప్రార్థనకు ఇంపార్టెంట్ యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చారు. ఈ దినం ఒక నిర్ణయం మనం తీసుకోవాలి, ఒక డిసిషన్ మనం తీసుకోవాలి. ఆ డిసిషన్ ఏంటి తెలుసా, మన ముందు ఎంత పని ఉన్నా, మన ముందు ఎంత సమస్య ఉన్నా, నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు తీసుకోవలసిన నిర్ణయం ఏంటంటే ప్రార్థనకు సమయం తీసుకో. ఒక చైనా దేశంలో అద్భుతమైనటువంటి సేవ చేసిన వ్యక్తి ఒక మాట మాట్లాడుతూ ఉంటాడు. సూర్యుడు ఉదయించక ముందే తను దేవుని కలుసుకుంటాడట. సూర్యుడు ఉదయించే లోపలనే, సూర్యుడి కంటే ముందుగానే, అర్థమైందా, సూర్యుడి కంటే ముందుగానే మనుడు దేవుని కలుసుకుంటాడట, దేవునితో మాట్లాడకుండా ఉండలేడట. ఈ దినం చాలా జాగ్రత్తగా వినండి. సూర్యుడు కనిపించక ముందే, సూర్యుడి కంటే ముందుగా లేచే వారికి ప్రతి క్రైస్తవుడు ఉండాలి. మనం ఎప్పుడు తెలుసు, సూర్యుడి కంటే ముందు లేగం, సూర్యుడు ఆ మాత్రం మధ్యలోకి వచ్చేస్తాడు, అప్పుడు లెగిస్తాం మనం. ప్రతి క్రైస్తవుడు కూడా, ప్రార్థించే ప్రతి క్రైస్తవుడు కూడా ఏం చేస్తాడంటే సూర్యునికి ముందు లెగిస్తాడు, ప్రార్థన చేస్తాడు. ఈ రోజున ఎంతమంది ప్రార్థించేవారుగా ఉన్నారో ఒక ప్రశ్న మనం వేసుకోవాలి. జోనాథన్ ఎడ్వర్డ్ ఒక మాట అంటాడు, ఏమంటాడంటే, మోకాల మీద పడిన వ్యక్తి దేవుని ఎదుట తనకున్నటువంటి పాపం విషయంలో దేవుని ఎదుట భయముతో గడగడ వణికిపోవాల్సి వస్తుందట. ఎక్కడ పడిన వ్యక్తి చెప్పండి, మోకాల మీద పడిన వ్యక్తి. యేసుక్రీస్తు ప్రభు వారికి పని ఉంది. ఏ పని ఉంది, అద్భుతాలు జరుగుతాయి, స్వస్థతలు జరుగుతాయి. చూడు 14 అధ్యాయంలోని ఈ 34 వచనంలో చూడండి ఒకసారి, వారందరికి వెళ్ళి గన్నేశ్వర దేశంలోకి వచ్చి అక్కడ జనులు ఆయన గుర్తుపెట్టి చుట్టుపక్కల ఉన్న ఆ ప్రదేశం అంతటికి వర్తమానం పంపి రోగులందరినీ ఆయన ఎదుగు తప్పించి వీరిని వస్త్రంకు మాత్రం ముట్టనిమ్మని ఆయన వేడుకొని ముట్టిన వారందరిని స్వస్థతనందరి. యేసు ప్రభువారు పని ఎలాంటి చెప్పన, యేసు ప్రభువారు ఆ గన్నేశ్వర ప్రాంతానికి వెళితే స్వస్థ పొందుకుంటారు, అద్భుతాలు జరుగుతాయి. ఆయన వస్త్రపుచంగి ముట్టి బాగుపడాలని చెప్పి చాలా మంది ఆ ప్రాంతంలో ఉంటా ఉన్నారు. యేసు ద్వారా ఇంతమంది కార్యాలు జరగడానికి వారు ఆశిస్తూ ఉన్నారు. వారు ఆశిస్తూ ఉన్నప్పుడు వారు ఆశ నెరవేర్చవలసినటువంటి బాధ్యత యేసు ప్రభువారికి ఉంటా ఉంది. ఒక విషయం తెలుసా, అంతకంటే అద్భుతమైన బాధ్యత యేసు ప్రభువారికి ఉంటా ఉంది. వీరు నా ద్వారా స్వస్థపరచబడేవారు నా కోసం వెయిట్ చేస్తున్నారు, చాలా మంచిదే. స్వస్థత కోసం చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు, అద్భుతాల కోసం చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు, హృదయాలు బాగుపడడం కోసం, ఆదరించబడడం కోసం చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు. వారికంటే ముఖ్యముగా నేను నా దేవుని ఫస్ట్ కలుసుకోవాలనుకున్నాడు యేసుక్రీస్తు. మనకంటూ చాలా బాధ్యతలు ఉంటాయి, మనకంటూ చాలా పనులు ఉంటాయి. మన పనుల కంటే ఫస్ట్ దేనికి ప్రియారిటీ ఇవ్వాలంటే ప్రతి క్రైస్తుడు కూడా ప్రార్థనకు ప్రియారిటీ ఇవ్వాలి. ఈ రోజున గిన్నెలు తోమేసుకొని అప్పుడు ప్రార్థన చేయడానికి చాలా మంది పూనుకుంటా ఉంటారు. ఒక విషయం చెప్పమంటారా, నువ్వు గిన్నెలు తోమక ముందే ఫస్ట్ ప్రార్థన చేయాలి. నువ్వు కొంతమంది ఏమంటారంటే ఫస్ట్ వాట్సాప్ మెసేజ్లు ఎవరెవరు మెసేజ్ పెట్టారు చూద్దాం, చూసిన తర్వాత అప్పుడు బైబిల్ ఓపెన్ చేద్దాం, చూసిన తర్వాత అప్పుడు ప్రార్థన చేద్దాం అని చెప్పేసి ఫస్ట్ సెల్ పట్టుకొని వాట్సాప్ మెసేజ్లు అన్ని మొత్తం చూసేసుకొని, ఎవరైనా ఫోన్ చేశారో మొత్తం మిసిగలని చూసేసుకొని, ఎవరెవరు చాటింగ్ చేశారో మొత్తం చూసేసుకొని, ఆ సమయం అంతా ఫస్ట్ వాడికి పెట్టేసిన తర్వాత ప్రభు వస్తానుండు అని చెప్పి ప్రభు దగ్గరికి వెళ్ళి కొల్లిపోతారట. వస్తుందా ప్రార్థన చెప్పండి,
ఫస్ట్ ఎవరిని కలుసుకోవాలి మనం? ఎవరిని కలుసుకోవాలి? కొంతమంది ఉంటారు, వాళ్ళు ఎలా ఉంటారంటే పొద్దున్నే లెగ్గానే ఓయ్ పెద్ద కూతురా ముందుకు రా నిలబడు, కూతురు నిలబెడతారు. నిలబెడితే కూతురు మోకం చూసిన తర్వాత అప్పుడు కళ్ళు తెరుతుందట. బైబిల్ ఏం తెలియపరుస్తోంది? యేసుప్రభు ఏం చెప్తున్నాడు? ఆయన పెందల కడలు లేచి ఏం చేశాడు చెప్పండి? మోకాల్లోని ప్రార్థన చేశాడు. కనుక ఎవరికైనా ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. మేసం మెలేసిన మగోడువైనా, అర్థమైందా, ఎంత విజ్ఞానంగా మాట్లాడిన ఆడదానివైనా ప్రార్థన లేకుండా నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోలేవు. ప్రార్థన లేకుండా నీ పరిశుద్ధమైన జీవితాన్ని నువ్వు కట్టుకోలేవు. యేసు ప్రభు వారు ప్రార్థన చేశారు, మంచిదే. యేసు క్రీస్తు ప్రభు వారు తల్లి కూడా ప్రార్థన చేసింది. ఆ విషయం తెలుసు మనకి. చూడండి, వాక్యభాగం చూపిస్తాను మీకు. అపొస్తల కార్యాలు 1:14 వచ్చినాం. యేసు తల్లి ఆయన సహోదరులు ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. అర్థమైందా? యేసును కన్న తల్లి కూడా ప్రార్థన చేస్తుందట. ఎలాంటి ప్రార్థన చెప్పనిది? ఎడతెగక విడిచిపెట్టని ప్రార్థన యేసు తల్లి కూడా చేస్తున్నట్లుగా మనం చాలా స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం. ప్రిమేర్ దేని పెట్టారా? చాలా జాగ్రత్తగా అండి. పని ముందుంది, మన ముందు పని చాలా ఉంది, మన ముందు చాలా సమస్యలు ఉన్నాయి. ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆలోచిస్తే ఎన్ని సమస్యలు నీకు. ఒక్కసారి కళ్ళు తెరిచి ఒక్కసారి చూస్తే ఎంత పని ఉంటుందో నీకు. మీకు విషయం తెలుసా? నీ పని కంటే, నీ సమస్యల కంటే నువ్వు ఇవ్వాల్సిన ఫస్ట్ ప్రియారిటీ, ఫస్ట్ ప్రాముఖ్యత దేనికి ఇవ్వాలి తెలుసా? ప్రార్థనకి ఇవ్వాలి. యేసుక్రీస్తు ప్రభువు వారు వాడుకు చొప్పున ప్రార్థన చేసేటట్ట. మనమందరం వాడుకు చొప్పున ఏం చేస్తామంటే ఆ కోవిల ఏదో కార్తీదీపం మీద చూస్తాం. వాడుకు మనకి టైం అయితే అని చెప్పండి వాడుక. ప్రార్థన చేయడానికి మనం వాడుకు చొప్పున మన ప్రార్థనలు అలవాటు మనం కలిగి ఉన్నాము. ఒకసారి ప్రశ్నించుకోండి, ఈరోజున ఎంతమంది ప్రార్థనకు దూరం అయిపోయారో ఒకసారి మీకు మీరే ప్రశ్నించుకోవాలని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నా. పని ముందున్న, సమస్య ముందున్న ప్రార్థన ఎట్టి పరిస్థితులు విడిచిపెట్టొద్దు. మీకు విషయం తెలుసా? శాసనాలన్నీ అన్ని ప్రతికూలంగా దానిలకు ఉన్నాయి. ఎవడైనా వాడు దేవుడికి ప్రార్థన చేస్తే వాడిని ఏం చేయాలి చెప్పండి? అగ్నికి సింహాల బోన్లో పడేసేయాలి. సింహాల బోన్లో పడేసే శాసనం ఉన్నప్పటికీ కూడా దానియేలు ఎట్టి పరిస్థితులైనా సరే ప్రార్థన చేయడం మానేశాడంటారా? మానలేదండి. యథాప్రకారంగా యెరూషలేము తోటి కిటికీలు తెరిచి మోకాల్లోని ప్రార్థన చేయడం ప్రారంభించాడట. ఈ విషయం తెలుసుకున్నటువంటి రాజా ఆశ్రమంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దానియేలు పట్టుకొని సింహాల బోన్లో పడేశారు. తెలుసా విషయం మీకు? తన ముందు ఒకవేళ దొరికితే సింహాల బోన్లో పడేస్తున్న సంగతి దానియేలు తెలిసినప్పటికీ కూడా దానియేలు ఎందుకు ప్రార్థన చేయకుండా ఉండలేకపోయాడు? ఎందుకు తెలుసా? ప్రార్థన రుచి తెలిసిన వాడు ప్రార్థన చేయకుండా ఉండలేడండి. ప్రార్థన ఎక్స్పీరియన్స్ కలిగిన వాడు ప్రార్థన లేకుండా ఉండలేడండి. ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉన్నటువంటి వాడు ప్రార్థనకు ఏ మాత్రం కూడా దూరంగా ఉండలేడండి. విషయం తెలిసే మీకు, ప్రార్థిస్తే మన దేవుడు గొప్ప కార్యాలు, అత్యద్భుతమైనటువంటి కార్యాలు మన దేవుడు జరిగిస్తాడు. 1-2 గంటలు మనం ప్రార్థన చేస్తే రోజుకి ఎంత శక్తిని మనం పొందుకుంటే ఒకసారి ప్రశ్నించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువు వారు ఎందుకు రాత్రంతా ప్రార్థన చేయవలసి వచ్చింది? యేసుక్రీస్తు ప్రభువు వారు పరిచర్య ప్రారంభం 40 రోజులు ఎందుకు ఉపవాసం ఉండవలసి వచ్చింది? అపొస్తలుడైన పౌలు మార్పు చెందిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువు వారు అననీయతో మాట్లాడతా ఉన్నాడు. ఏమని తెలుసా? అననీయ, నువ్వు వెళ్ళి అదిగో పౌల్ ప్రార్థన చేస్తా ఉన్నాడని చెప్పి పౌలు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అపొస్తలుడైన పౌలు ఎందుకు కడుపు మార్చుకొని తన సేవ ప్రారంభంలో ఉపవాసంతో ప్రార్థన చేయవలసి వచ్చింది? ఎందుకు ప్రార్థన చేయవలసి వచ్చింది? అపొస్తలుడైన పౌలును ఆలోచిస్తే ప్రార్థనకున్న శక్తి ఎంత గొప్పదో వారు గుర్తారు. దేవుని కొచ్చిపెట్టవలసినటువంటి సమయాన్ని దేవునికి ఇవ్వకుండా అద్భుతాలు మన జీవితాలు జరుగుతాయి అంటారా? ఒకసారి ప్రశ్నించుకోండి. నువ్వు రోజుకి ఎంత సమయాన్ని కేటాయిస్తున్నావో, ఎంత సమయాన్ని కేటాయించి ప్రార్థించగలుగుతున్నావో ఒక ప్రశ్న మనం వేసుకోవాలి. ప్రార్థన మన పరిస్థితులు ఏం చేస్తుంది చెప్పండి? మ్యాచ్ వేస్తుంది. ఇప్పుడు ఊపిరి లేకుండా ఎవడన్నా ఉండగలుగుతాడా? ఒక భక్తుడు అంటాడు, క్రైస్తవునికి ప్రార్థన ఊపిరి వంటిది. ముక్కు పడేస్తున్న ఒకసారి ఉండిపోయండి, ఎంత టైం ఉండగలుగుతాడు చూస్తాను. ఒకసారి ముక్కు పడి ఉండిపోతే ఊపిరి పీల్చుకోకుండా ఎవడన్నా ఉండగలుగుతాడా? ఎవడో ఉండలేడండి. ఊపిరి పిలుస్తూనే ఉండాలి. క్రైస్తవుడు ప్రార్థన చేయకపోతే ఘోరమైన పాప అయిపోతాడు. ప్రభుని నమ్ముకోక ముందు వీడి పాపి. ప్రభు నమ్ముకున్న తర్వాత కూడా అంతకంటే మహాఘోరమైన పాపాలు చేస్తాడు వీడు. అర్థమైందా? ఎందుకని? క్రైస్తవుడు ప్రార్థన చేయకపోతే పాపానికి లోనైపోతాడు. పాపం చేసేవాడు ప్రార్థన చేయడు, ప్రార్థన చేసేవాడు పాపం చేయడని చెప్పి ఒక భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక పని ఉన్న, సమస్య ఉన్న, కష్టం ఉన్న ప్రార్థిస్తాయి.
నీ ముందున్నటువంటి పని, నీ ముందున్నటువంటి సమస్యలో నుంచి ప్రభు తప్పిస్తాడు. మీకు విషయం తెలుసా, యేసుక్రీస్తు ప్రభు రాత్రంతా ప్రార్థన చేశాడు కాబట్టి తెల్లవారుజాము 4 గంటలకు యేసుక్రీస్తు ప్రభు వారు పరిస్థితి అర్థం చేసుకొని అక్కడికి పోయి వాళ్ళు పడవెక్కేసిన తర్వాత అప్పుడు తుఫాన్ అయిపోయిందట. అర్థమైందా? ఒక ప్రార్థనా పనులు పడవెక్కకుండా ఉన్నప్పుడు, పడవెక్కలేనప్పుడు వారికి ఏమనిపించింది? ఒక భయంకరమైన తుఫాన్ గుండా వారు వెళ్ళిపోయారు. ఎప్పుడైతే ఈ ప్రార్థనా పనుడు పడవెక్కేశాడో తుఫాన్ ఏమైపోయింది చెప్పండి? తుఫాన్ అయిపోయింది. మీకు విషయం చెప్తాను జాగ్రత్తగానండి. యేసుక్రీస్తు ప్రభు వారు కొన్ని సందర్భాల్లో సముద్రమా ఆగు అన్నాడు, నీళ్ళు ఏం చేసి నిమ్మలపరిచాడు, గాలి ఆగమన్నాడు, గాలిని గద్దించాడు, సముద్రాన్ని ఆపాడు. ఈ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు గాలిని గద్దించినట్టు కానీ సముద్రాన్ని ఆపడం కానీ మనం చూసామా? చూడమండి, యేసు ప్రభు వారు పడవెక్కేశాడు తెల్లవారుజాము 4 గంటలకు. వారు భయంకర పరిస్థితులు ఉన్న సంబంధం అర్థం చేసుకొని యేసు ప్రభు వారు పడవెక్కేసిన తర్వాత పడవ ఎప్పుడైతే ఎక్కాడో, వినండి చాలా జాగ్రత్తగా, వారిలో ఉన్న భయం అరిగిపోయింది. రెండవది, సముద్రం కూడా నిమ్మలం అయిపోయింది. ప్రార్థనా పరుడు ఎక్కడ ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, ఏ సంఘంలో ఉన్నా, వారు ఆశీర్వదించబడతారు. స్తోత్రగనుగాక. అందరూ చెప్పలు కొడుతూ విగ్రహం ఏర్పరచుకున్న దేవుణ్ణి. హల్లెలూయా. ప్రార్థించకపోతే మన జీవితాన్ని మనం సర్వనాశనం చేసుకుంటాం. ప్రార్థించకపోతే మన పరిస్థితులు మనం తారుమారు చేసుకుంటాం. ప్రార్థించకపోతే మన సిచ్యువేషన్ మనం పాడు చేసుకుంటాం. అందుకని బైబిల్లో చక్కటి మాట సమూయేలు గ్రంథంలో భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు, దావీదు తన జీవితంలో పొందుకున్నటువంటి కష్టాల్లో నుంచి ప్రభు ఏ విధంగా లేపి ఉన్నాడో ప్రార్థన ద్వారా ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 2 సమూయేలు గ్రంథం 22:7 నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టుతుని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయంలో ఆలకించిన ప్రార్థన అంగీకరించను. అర్థమైందా? నా శ్రమలో. ఏ శ్రమలో? సౌలు గారు, తన మామగారు అయినటువంటి సౌలు గారు అనేక సందర్భాల్లో దావీదును కొట్టాలని చెప్పి, చంపాలని చెప్పి చాలా చూశాడు. అనేక సందర్భాల్లో దావీదును దేవుడు తప్పించాడు, తప్పించి విడిపించాడు. విడిపించాడు కనుక దావీదుకి అర్థమైపోయింది, నాలోనే ప్రార్థన లేకపోతే, నేనే ప్రార్థన పరుని కాకపోతే, నేనే ప్రార్థించకపోతే ఈ శ్రమలో నుంచి ప్రభు నన్ను తప్పించేవాడా, ఈ కష్టం నుంచి ప్రభు నన్ను విడిపించేవాడా? విడిపించాడు. ఎందుకంటే ప్రార్థిస్తే దేవుడు సమస్త శ్రమల నుంచి, కష్టాల నుంచి, ఇబ్బందుల నుంచి, సమస్యల నుంచి, వేదన నుంచి మన ప్రభు తప్పిస్తాడు. గట్టిగా చెప్పలు కొడుతూ ప్రయత్నపరచుకుందాం.